Hello viewers, welcome back to the channel. In this video, we will during pregnancy, lo, raktasravam normal, in this time, apramattanga undali, in this time, doctor kalavali, elanti jagratalu teeskovali, ee raktasravam anedi continue ga avutunda, ledante within short period lo close avutunda ane vishayalanni kuda మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం జనరల్గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వచ్చే బ్లీడింగ్ లైట్గా వస్తుంది కదా దాన్ని మనం స్పాటింగ్ అంటాం అన్నమాట ఈ స్పాటింగ్ అనేది ఎందుకు వస్తుంది అనే విషయం చూసినట్లయితే ఈ అండాశయంలోని అండం ఫలదీకరణ చెంది ఎప్పుడైతే శుక్రకణంతో కలుస్తుందో అక్కడ ఒక ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు అంటే ఫలదీకరణ జరిగినప్పుడు ఆ ర్యాపిడ్ వల్ల బ్లీడింగ్ అనేది వస్తుంది ఇది 99.9% వరకు కూడా కామనే అన్నమాట సో ఇలా వచ్చినప్పుడు ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇలా అయిన ఇంప్లాంటేషన్ అయిన ఈ ఫలదీకరణం నేరుగా పోయి గర్భాశయాన్ని చేరుకున్నప్పుడు ఫలదీకరణ సమయంలో వచ్చి రిలీజ్ అయ్యే స్రావమే ఈ రక్తస్రావంగా చెప్పుకుంటాము దీన్నే స్పాటింగ్ అంటాం అన్నమాట ఇది ఎలా వస్తుంది ఏ కలర్లో ఉంటుంది ఎంత అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అవుతుంది అనే విషయం చూసినట్లయితే ఈ స్పాటింగ్ అనేది 1 or 2 డ్రాప్స్ మాత్రమే 2 to 3 డేస్ కనిపిస్తుంది అన్నమాట ఈ ఫలదీకరణ చెందేటప్పుడు మాత్రమే ఈ బ్లీడ్ అనేది వస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఈ ఎంత అమౌంట్ ఎంత కలర్లో వస్తుంది అనే విషయం చూసినట్లయితే ఈ యొక్క బ్లీడింగ్ అనేది లైట్గా బ్రౌనిష్ పింక్ కలర్లో ప్యాడ్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమాత్రం ఉండదు మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఒక డ్రాప్ అనేది మీకు కనిపిస్తుంది అన్నమాట సో అలా డ్రాప్ అంటే స్టాప్ అయిపోతుంది సో ఈ విధంగా మీకు కానీ 1 or 2 3 డేస్లో స్టాప్ అయినట్లయితే దీన్ని మనం స్పాటింగ్గా గుర్తిస్తాము ఎప్పుడు దీన్ని సీరియస్నెస్గా తీసుకోవాలి ఎప్పుడు డాక్టర్ని కన్సిడర్ చేయాలి ఐ మీన్ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అనే విషయం చూసినట్లయితే అంటే స్పాటింగ్ కాస్త బ్లీడింగ్గా మారిపోతుంది అన్నమాట అంటే గడ్లగా మీరు పీరియడ్స్ ఎప్పుడు ఎలా అవుతారో ఆ విధంగా మీకు రక్తస్రావం అనేది అవుతూ ఉంటుంది సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు చాలా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా డాక్టర్ని కన్సల్ట్ చేసి బ్లీడింగ్ స్టాప్ అయ్యేదానికి తగిన మెడిసిన్స్ అనేవి మీరు ప్రెగ్నెన్సీకి అంటే ప్రీ ప్రెగ్నెన్సీ అప్పుడే మీకు రాయటం జరుగుతుందన్నమాట సో ఈ ప్రిలిమినరీ డేస్లో అంటే ఈ మొదటి రోజుల్లో కానీ మీరు ఐడెంటిఫై చేసి అంటే ప్రొలాంగేషన్ పర్లేదు అది స్పాటింగ్ అని కదా స్పాటింగ్ అని కన్సిడర్ చేసి మీరు నెగ్లెక్ట్ చేశారంటే మాత్రం అది మిస్డ్ అబార్షన్స్ కింద వెళ్ళిపోయే అవకాశాలు ఉంటుంది సో కొంతమంది స్పాటింగ్ కాస్త బ్లీడింగ్గా కన్సిడర్ అయిపోయి మిస్డ్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి సో డ్యూ టు నెగ్లెక్ట్ వల్ల మీరు ఎర్లీగా డాక్టర్ని కన్సిడర్ చేసినట్లయితే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ అయ్యి బేబీ తల్లి ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండేదానికి సపోర్టివ్ మెడికేషన్స్ హార్మోనల్ సపోర్ట్ ఇవ్వటం వలన మీకు గర్భం అనేది నిలుస్తుంది ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ బ్లీడింగ్ అనేది అవుతుంది అనే విషయం చూసినట్లయితే ఎవరికైతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటే గర్భాశయంలో ఉండవలసిన పిండం ట్యూబ్స్లోకి వెళ్ళినా అంటే ట్యూబ్స్లో డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు అదర్ దాన్ ద యూట్రస్లో కాకుండా ఇంకే భాగంలో ఈ గర్భం అనేది నిలబడిపోయినా అతుక్కుపోయినా కూడా దీన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం అన్నమాట సో ఇలాంటి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్లో కూడా 6 to 12 వీక్స్లో బ్లీడ్ అవుతుంది అన్నమాట అంటే ఆ ట్యూబ్ అనేది చాలా నారోయింగ్గా ఉంటుంది ఆ నారోయింగ్ అయిన దాంట్లో పిండం డెవలప్ అవ్వాలంటే అది సమ్టైమ్స్ బ్లాస్ట్ అయిపోయి ఇమీడియట్గా బ్లీడింగ్ అవ్వటము అబ్డోమినల్ పెయిన్ రావటం లాంటివి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేసి అంతేకాకుండా మీకు ప్రీ స్కాన్ అంటారు మా ప్రీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్కాన్ ఒక చిన్న స్కాన్ ద్వారా మీ ప్రెగ్నెన్సీ అనేది గర్భాశయ గోడలకు అతుక్కొని ఉందా గర్భం లోపల ఉందా లేదంటే ఇంకెక్కడైనా ట్యూబ్స్లో కానీ ఇంకెక్కడైనా అతుక్కుపోయి ఉందా అనేది ఐడెంటిఫై చేసి నిర్ధారణ చేస్తారనమాట ప్రెగ్నెన్సీ బాగానే ఉంది బేబీ బాగానే ఉంది అంటే యు ఆర్ సేఫ్ అన్నమాట సో మీ ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ 3 మంత్స్ చాలా ప్రీషియస్ టైం అండి ఏమాత్రం బ్లీడింగ్ అయినా ఏమాత్రం మీకు డిస్కంఫర్ట్ అనిపించినా ఎక్కువ అబ్డోమినల్ పెయిన్ అనిపించినా పెయిన్తో పాటు స్పాటింగ్తో పాటు బ్లీడ్ అవుతున్నా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమున్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి తగిన జాగ్రత్తలు అనేది తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ మరి ఇదండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో రక్తస్రావం నార్మలా
ఎప్పుడు అబ్నార్మల్ అవుతుంది, ఏ సమయంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.